నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు దశాబ్ద కాలం తర్వాత తల్లిదండ్రులయ్యారు. ఇటీవల ఉపాసన 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది, కానీ 3 నెలల తర్వాత కొడిదల వారింట్లోకి అడుగుపెట్టింది. రామ్ చరణ్, ఉపాస దంపతులు ఇటీవలి తల్లిదండ్రులనే విషయం తెలిసిందే. ఏడాది జూన్ 20 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత మెగా వారసురాలు పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా అభిమానులు తెగమురిసిపోయారు. ఆ పాపకు క్లీన్ కారా అని నామకరణం చేశారు. ఇక వినాయక చవితి పూజలను క్లీన్ కారాతో కలిసి జరుపుకుంది మెగా ఫ్యామిలీ. ఈ సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభాలు కలగాలని ప్రార్థిస్తున్నారు. ఈసారి ప్రత్యేకత చిన్ని క్లీన్ కారాతో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడమని తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు మెగాస్టార్. ఇదే రోజు క్లీన్ కారా కొనిదల వారింట్లోకి అడుగుపెట్టింది. హిందూ సాంప్రదాయం ప్రకారం బిడ్డకు జన్మనిచ్చాక తల్లి తన పుట్టింట్లోనే ఉండాలి. కనీసం 3 నెలలు పుట్టింట్లో ఉండాలి. ఆ తర్వాతే అత్తింటికి వెళ్లాల్సి ఉంటుంది. ఉపాసన కూడా ఈ సాంప్రదాయం ప్రకారం తన తల్లిదండ్రుల ఇంట్లోనే 3 నెలల పాటు ఉంది. ఇక ఇప్పుడు ఆ 3 నెలలు పూర్తవడంతో క్లీన్ కారాతో తిరిగి అత్తగారింట్లోకి అడుగుపెట్టింది. తమ వారసురాలు మొదటిసారి ఇంట్లో అడుగు పెడుతుండటంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు మెగా ఫ్యామిలీ వారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్నచీర స్వామి ఆశ్రమానికి చెందిన వేద పాఠశాల విద్యార్థులు వేద మంత్రాల మధ్య క్లీన్ కారాను ఇంట్లోకి ఆహ్వానించారు. ఇదే సమయంలో వినాయకుడి విగ్రహాన్ని కూడా కొనిదల నివాసంలోకి తీసుకొచ్చారు. అందుకే ఈసారి వినాయక చవితి ప్రత్యేకత చిన్ని క్లీన్ కారాతో కలిసి జరుపుకోవడం అంటూ ఆనందాన్ని పంచుకున్నాడు రామ్ చరణ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ యాప్. ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.